పోరాటాలు సమస్యలు వచ్చినప్పుడు లేకపోతే బాధలు వేదనలు కలిగినప్పుడు మనం ఏమి చేయాలి? ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు వాక్యం మొత్తం కలిపి మూడు మాటలు చెప్పేస్తానండి. ఎట్టి పరిస్థితి అయినా కూడా దేవుని వైపు చూడండి. దేవుడు మీరు అనుకుంది చేయటప్పుడు కూడా దేవుని చూడండి. దేవుడు మీరు అనుకునేటప్పుడు మీకు బరువులు పోకపోయినా కూడా దేవుని వైపు చూడండి. అనేక సార్లు దేవుడు మీతో మాట్లాడకపోతాం కూడా దేవుడు మీతో సంభాషిస్తామే. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు నోరు తెరిచి మీతో మాట్లాడినంత మాత్రాన, ఎందుకంటే కొంతమంది ఇక్కడ వచ్చిన వారు ప్రభుని ఆత్మలో తెలియజేస్తున్నాడు, కొంతమంది ఇక్కడికి వచ్చిన వారు దేవుడు ఏదో మీకు మాట్లాడాలి, ఏదో మిమ్మల్ని తట్టాలి, దేవుడు మీకు ఏదో చెయ్యాలి, మేబీ ఒక రెండు మూడు వారాల నుండి మీరు ఎదురు చూస్తారేమో, బట్ గాడ్ ఈజ్ మేబీ సైలెంట్. మీరు ప్రార్థన చేసుకుంటారేమో, మీకేమి దేవుడు జవాబు అవ్వట్లేదేమో, మీరేదో ఎదురు చూస్తున్నారేమో, దేవుడు ఏమి కార్యం చేయట్లేదేమో. సమ్టైమ్స్ గాడ్ ఈజ్ జస్ట్ సైలెంట్. డూ యూ ఫీల్ గాడ్ ఈజ్ సైలెంట్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మీ జీవితంలో మౌనంగా ఉన్నాడంటే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఇంకా మీతో సంభాషిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే సమ్టైమ్స్ సైలెన్స్ ఇస్ ఆల్సో అన్ ఆన్సర్. అవునా కాదా? దేవుడు కూడా కొన్నిసార్లు మౌనంగా ఉంటాడంట. ఎందుకు తెలుసా? ప్రభువా ఇది చేసేస్తావా, ప్రభువా ఇది ఇచ్చేస్తావా, ప్రభువా ఇది జరిగించేస్తావా, ప్రభువా ఇది ముగించేస్తావా. గాడ్ ఈస్ క్వైట్. ఎందుకంటే నిన్ను ప్రేమించే దేవుడు నో అని వెంటనే చెప్పదలుచుకుంటలే. నిన్ను ప్రేమించే దేవుడు వద్దన్నాడు అనుకో, నువ్వు బాధపడతావని ఈజ్ బీయింగ్ క్వైట్. కొంచెం నువ్వు గ్రహించుకుంటావేమో, కొంచెం నువ్వు వేచి ఉంటావేమో, కొంచెం నువ్వు ఎదురు చూస్తావేమో, కొంచెం నువ్వు ప్రభువా సరే ప్రభువా నీ చిత్తం ఏంటి అని అడుగుతావేమో. You are being quick to say, God, do this. But God is expecting you to say, ask my will. Prabha, nee kishtamainda? Prabha, nee nachinda? Prabha, nu korutunda? Ee roju memu adugutunnanu, mee jeevithalo devunu vaipu chustunnara? Mana jeevithalo manaku ati mukhyamainda devunu vaipu chustam. Devunu vaipu chustunnandi, Kirtana 34, 5th vachanam chadavandi first, tarvata 10th vachanam chadavandi. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగిందంట. ఆయన తట్టు చూస్తా వెలుగు కలిగింది. తర్వాత వారి ముఖము ఎన్నడను లజ్జింపకపోవును. అంటే ఏంటంట? సిగ్గు లేదు, షేమ్ లేదు. ఈరోజు మనుషుడికి వెలుగు కలుగుతాం, సెల్ఫ్ కాన్షియస్. చాలా మందికి వెలుగు కలుగుతాం, అవేర్నెస్. చాలా మందికి వెలుగు కలుగుతాం, భయము. వెలుగులోకి రమ్మంటే నేను ఎలాగొన్నాను, నేను ఎలాగొన్నాను. చాలామందికి దేవా నా మీద వెలుగు దయచేయి, నా ప్రార్థన బాగానే ఉంది, కానీ వెలుగు నీ మీదకి వస్తే నువ్వు సిద్ధమా? ఐ యు రెడీ? దేవుని వైపు చూస్తానికి ఐ యు రైట్ బిఫోర్ గాడ్? దేవుని ముందు సరిగా ఉన్నారా? దేవుడు మీ జీవితంలో కార్యము జరిగిస్తానికి మీ జీవితము దేవుని ముందు అంగీకారంగా ఉందా? దేవుని వైపు నిలబడుతున్న మనము, ఆయన వెలుగులోకి వస్తున్న మనము, ఐ యు ప్రిపేర్డ్? దేవుని వెలుగు మన పైన చూడాలంటే, మన మీద ప్రకాశించాలంటే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఇక్కడ చూస్తే ఆయన వైపు చూసిన వారి ముఖములో లజ్జింపలేదంట. అంటే సిగ్గుపడనోడో దేవుడు, సిగ్గుపడనోడో. ఇంకో మాట చెప్పాలంటే గాడ్ విల్ నెవర్ పుట్ హిస్ చిల్డ్రన్ టు షేమ్. ఇఫ్ యూ కమ్ రైట్, గాడ్ విల్ డూ వాట్ ఈస్ రైట్. అదే రీతిగా 10వ వచనం చెప్పి నేరుగా జంప్ చేద్దాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పండి. ఈ మాటలో ట్రాన్స్లేషన్ చెప్పాలంటే లోకంలో ద బెస్ట్ కుడ్ ల్యాక్, బట్ యూ విల్ నాట్ ల్యాక్ ఎనీ గుడ్ థింగ్, నాట్ ఎవ్రీథింగ్, గుడ్ థింగ్. నీకు ఏది మేలైందో, ఏది సరైనదో, ఏది నీకు కావాలో నీ దేవుడు నీకు ఇస్తాడంటే. హెబ్రీయుల రాసిన పత్రిక 12:2 ఒకసారి చూద్దామండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా. ఏంటంట? దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు. ఇంకా మాటలు చెప్పాలంటే ద ఆథర్, నువ్వు క్రీస్తు ద్వారంగా, క్రీస్తు యేసునందు ద్వారంగా నువ్వు విశ్వాసం కలిగి ఉంటాం బట్టి నువ్వు రక్షించబడుతున్నావు. దాన్ని మాత్రం కాదు కానీ ఆయన కొనసాగిస్తున్నాడు, నిన్ను జీవింపజేస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. అంత మాత్రం కాదు కానీ హీఈస్ ద ఫినిషర్, ముగించువాడు ఆయనే. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ముందున్న సాధ్యము. ఇంకా మాటలు చెప్పాలంటే సవాలులు, సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్, ఛాలెంజెస్, వాటిలో ఓపికతో పరిగెత్తుదుము. ఎలాగంట? అది చాలా ముఖ్యం అన్నమాట. ఏంటా మాట? ఓపిక అన్న మాట ఈరోజు మనుషులకు ఇష్టం ఉండదు. ఓపిక లేదు అంటవు అంటే ఓపిక లేదు. 5 నిమిషాలు నిలబడతావు, ఓపిక లేదు. 10 అడుగులు చేస్తావు, ఓపిక లేదు.
పది బట్టలు మడిస్తే ఓపిక లేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతాం, ఓపిక ఉందా? ఓపిక కలిగి ఉండాలంట. ఓపిక దేవుడు అవ్వడు, నీవు కలిగి ఉండాలి. ఓపిక దేవుడు అవ్వడండి. నిజంగా ఒక వ్యక్తి ప్రార్థన చేశాడంట, దేవా నాకు ఓర్పు దయచేయ్యా, ఆరు నుండి పనులు ఎక్కువ చెప్తాను ప్రారంభించారంట. ప్రభా నాకు ఓర్పు దయచేయమంటే మనుషులు మాటలు అంటాం, పనులు ఎక్కువ ఇస్తాం. ఏంటి ప్రభా? అవును, అందులోనే కదా, యూ హ్యావ్ టు బీ క్వైట్, కంట్రోల్, స్టే. అప్పుడే కదా నీకు అధికంగా కెపాసిటీ పెరుగుతుంది. ఇంక మాటలు చెప్పాలంటే నువ్వు బరువులు ఎత్తడం ప్రారంభించావండి, ఎత్తింది గొప్ప బరువు ఎత్తలేవులు, కొంచెం కన్సిస్టెంట్గా ఎత్తుతూ ఉంటే చిన్న బరువుతో ప్రారంభించచ్చేమో కానీ అధిక బరువు ఎత్తడానికి స్టామినా పెరుగుతుంది. ఓర్పు కూడా అదే రీతిగా కొంచెం ఫస్ట్ మౌనంగా ఉండగలిగితే, కొంచెం తట్టుకోగలిగితే, కొంచెం సహించుకోగలిగితే, కొంతగా నోరు నాలుకుని అదుపులో పెట్టుకోగలిగితే రోజు రోజుకి కెపాసిటీ పెరుగుతుంది. నీవు క్రీస్తుని నమ్ముతాము, అంగీకరిస్తాము, ఆ గడియలో నుండే నీకు రక్షణ కలగచ్చేమో కానీ ఓర్పు మాత్రం ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. కానీ ఓపిక ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేయాలనేది ఈరోజు వాక్యము మొదటిగా చెప్పాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తాము, దేవునితో మాట్లాడటం మాత్రం కాదు, ఆయనను చూడాలంటే వెతకాలంట. ప్రభా ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? ఇంత ఇంత చదివిన వాటిలో మనం చూస్తాము వెలుగు ప్రకాశిస్తుంది, వెలుగు కలుగుతుంది. ఆయన వైపు చూసిన వారికి వెలుగు. ఇంకా మాటలు చెప్పాలంటే ప్రభా ఈ కుటుంబంలో సమస్య ప్రభా, ఈ ఉద్యోగంలో సమస్య ప్రభా, ఈ పలానా విషయంలో ఈ పోరాటం ప్రభా, ఏం చేయమంటావు? చూడాలి, వెతకాలి, వెలుగు కనబడుతుంది. వెలుగు కనబడతాము ఇస్ నాట్ సార్టింగ్. ఇక మాటలు చెప్పాలంటే మీరు ముందుకెళ్తానికి అడ్డు ఉంది, ఇక్కడ అడ్డు ఉంది. నీ కళ్ళు మూసుకున్నాను, అడ్డు ఉంది. ఎంతసేపు వెళ్ళినా ఏముంది, అడ్డు ఉంది. కానీ ఒక్కసారి నా కళ్ళు తెరవబడతాం. ఇంకో మాటలు చెప్పాలంటే కళ్ళు తెరిసినా మూసినా లైట్ లేకపోతే చీకటి. లైట్ ఎప్పుడైతే కలుగుతుందో, ఓహో ఇది అడ్డుందా, ఇదా సమస్య, ఐ కెన్ జస్ట్ గో లైక్ దిస్, ఇంతేనా, ఓ ఇది తగులుతుందా, ఇందా నుంచి ఇదా గుచ్చుకుంటుంది, ఇంతేనా సమస్య. యు సీ, సమ్టైమ్స్ గాడ్ విల్ నాట్ ఫిక్స్ యువర్ ప్రాబ్లమ్, గాడ్ విల్ గివ్ యూ లైట్ టు ఫిక్స్ యువర్ సెల్ఫ్ యువర్ ప్రాబ్లమ్. ఎందుకంటే అనేక సమస్యల్లో మనం నోరు మూసుకుంటాం ఒకటి, మన విధానాన్ని మార్చుకుంటాం ఇంకోటి. మన జీవిత విధానం మార్చుకోవాలండి. ఈరోజు చాలామంది జీవిత విధానాన్ని మార్చుకోకుండా దేవుడు కార్యం చేసేయాలని ఆశపడుతున్నాడు. నో, హీ విల్ నాట్. నువ్వు ఉపవాసం ఉన్నంత మాత్రం నా జవాబు రాలేదంటే కారణము నీవేదో నీలో మార్చాల్సింది ఉంది, నీవేదో నీలో చేయాల్సింది ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న మీకు తెలియజేస్తున్నాడు, దేవుని వైపు చూడండి. ఎక్కడ దేవుని వాక్యం చూస్తానండి, సామ్స్ 123:1-2 చదువుదామా. ఆకాశమందు ఆశీర్వడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేత తట్టును, దాసి కన్నులు తన యజమానుల చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచూ ఉన్నవి. అక్కడ రెఫరెన్స్ వస్తే ఎవరికి ఇస్తారు? దాసి, దాసుడు, యజమాని వైపు. ఎ స్లేవ్, ఎ సర్వెంట్ లుకింగ్ అంటు ద మాస్టర్. అనుకుంటుండండి, ఈ ఇది లిటరల్ ట్రాన్స్లేషన్. మీరు అనుకున్నారు, మీ ఇంట్లో పనులు ఉన్నారు అనుకోండి, మీ వైపు పొద్దు నుంచి ఇట్లా చూస్తా అన్నారు, ఏమైనా ప్రయోజనమా? ఇట్లే చూస్తాను, అడిగితే నీ వైపు చూస్తున్నాను, యజమాని వైపు చూడాలంట, చూస్తున్నాను. ఇంకా దీనిగా తగ్గించుకుని చూస్తున్నాను, ఎందుకంటే ఉపవాసం ఉంటే తగ్గించుకుంటాం కదా, తగ్గించుకుని చూస్తున్నాను. చూస్తే ఏం ప్రయోజనం? పడిచేయా. ఈరోజు చాలామంది చూస్తున్నారు దేవుని వైపు. ఏంటి దేవా, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తావా, నువ్వు చెయ్యి, ఏం చేస్తావు? దేవుడు అంటే నువ్వు చెయ్యి, యూ యాక్ట్, యూ చేంజ్ ద వే యూ లివ్. నీవు జీవించే విధానాన్ని నువ్వు మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో, నీ అలవాట్లను మార్చుకో, నీ కార్యాలను మార్చుకో, నీ క్రియలను మార్చుకో. యూ చేంజ్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. ఈరోజు మీరున్న విషయంలో, మీరున్న జీవితంలో, మీరున్న సిచ్యువేషన్లో దేవుని వైపు చూస్తున్నారా? ఎందుకంటే అనేక సార్లు అపవాది మనల్ని ఎలాగ వస్తాడంటే ముంచుకుంటూ వస్తాడు, వరదలాగా వస్తాడు అన్నప్పుడు మూడు సార్లు వెంటనే రాత్రికి రాడు. వాడు స్లోగా ఇస్తాడంట నీరు, స్లోగా ముంచుతాను ట్రై చేస్తాడంట. నువ్వు పోయి నీళ్ళే పర్వాలేదు, ఇంతే కదా నీళ్ళు దాటిపోవచ్చులే, ఇంతే కదా నీళ్ళు దాటిపోవచ్చులే, ఇంతే కదా నీళ్ళు ఉండేది. నువ్వు మిగిలిన దాంట్లో బిజీగా ఉండేటప్పటికీ మొత్తానికి హీల్ మేక్ ఇట్ టూ లేట్. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ తెలియజేయబడుతుంది ఎప్పుడు వైపు చూడాలంట. ఏంట తెలుగున మాట, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు, కరుణించు వరకు. ఈరోజు ఎంతమందికి ఇక్కడ దేవుని కరుణ కావాలి? చేతులు తల్లి చెప్తారా, దేవా నన్ను కరుణించు.
ఈరోజు ఆ మాట అడగపోతే చాలా కష్టమండి. ఆయన కరుణ లేకపోతే వీఆర్ నాట్ క్వాలిఫైడ్. యజమాని దాసుని కరుణించాలంట, దాసి యజమాని కరుణను వేడుకోవాలంట. యజమానికి మాత్రం మూడు బాగాలేదు అనుకో, దాసుడు పని ఆ రోజు అయిపోయింది. యజమాని మూడు బాగాలేదు అనుకో, దాసుడు జీరో. దాసుడికి అక్కడ నరకం అనుభవిస్తాడు. ఈరోజు దేవుడు మనల్ని కరుణిస్తామంటాం, దేవుడు మూడు బాగుండి బాగోలేక కాదు. దేవుడు మనుషుడు కాదు, ఆయన ప్రేమై ఉన్నాడు. కానీ ఆయన మనల్ని కరుణించాలంటే మనం ఆయన వైపు చూడాలంట. మనం ఆయన వైపు చూస్తే ఆయన నిశ్చయం కరుణిస్తాడంట. ఆయన కరుణ నీవు అనుభవించలేకపోతున్నావంటే విచ్ మీన్స్ యూ హ్యావ్ నాట్ లుక్డ్ అన్ టు గాడ్. ఆయన కరుణను మీరు పొందుకున్నప్పుడు మీ జీవితంలో క్రియాకార్యం జరుగుతుందండి. దేవుని వాటిని చూస్తే ఆయన వైపు చూస్తాం ఎందుకు అన్నదప్పుడు చూస్తే దేవుని వాటిని చూస్తానండి. నువ్వు ఎంత కష్టపడినా, ఎందుకంటే మీరు అనొచ్చు అన్న, మీరు చెప్పారు కష్టపడమన్నారు, పని చేయమన్నారు, ఇదేంటి నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు. నేను కష్టపడుతున్నాను, కార్యం జరుగుతలేదే, నేను కష్టపడుతున్నానే, కష్టపడుతున్నావు బాగానే ఉంది, దేవుని వైపు చూస్తున్నావా? ఎందుకు నేను దేవుని వైపు చూడాల్సిన అవసరం అంటే నీ చేతి పనిని ఆశీర్వదించగలిగింది దేవుడు మాత్రమే అన్నాడు. దేవుని వాక్యం చూస్తే కీర్తన 127:1, యెహోవా ఇల్లు కట్టించిన యెడల, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. దాని కట్టువాని ప్రయాస, మరలా చెప్పండి, కట్టువాని ప్రయాస. నువ్వు ఎంత కష్టపడు, నువ్వు ఏమి చెయ్యి, నువ్వు చేసిందంతా దేవుడు నిన్ను కట్టించకపోతే ఇంకో మాట చెప్పాలంటే ఇఫ్ హి డస్ నాట్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ టు బిల్డ్. ఆయన కట్టించకపోతే వేస్ట్. అదే సమయంలో యెహోవా పట్టణమును కాపాడని యెడల దానిని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నువ్వు ఎంత కాపుదలు కాయాలన్నా, నువ్వు ఎంత జాగ్రత్తగా చూడాలన్నా, నువ్వు ఎంత గొప్పగా ఏది చేయాలన్నా, నువ్వు ఎంత విజిలెంట్గా, ఎంత క్యాలిక్యులేటివ్గా, ఎంత స్మార్ట్గా బిహేవ్ చేసినా కూడా దేవుడు కాపుదలు ఇవ్వకపోతే వ్యర్థమే. దేవుడు వాటిలో చూస్తానండి, రోమీయులు రాసిన పత్రిక 9:16 కూడా చదివితే, ఎవరిని కరుణించునో వారిని కరుణించును, ఎవరి ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరి వారి వల్లనను, ప్రయాసపడి వారి వల్లనను కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే అగును. కరుణించు దేవుని వల్లనే మాత్రమే అవుతుంది. ఈరోజు చాలామంది గుర్రాల్లో రథాలని నమ్ముకుంటున్నారు, మనుషుల్ని ఉద్యోగాల్ని నమ్ముకుంటున్నారు. పరిస్థితులు నాకు తెలుసులే, ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్, ఐ హ్యావ్ ఎ గుడ్ ప్లాన్, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజీ. వెల్, యూ హ్యావ్ ఆల్ గుడ్ ప్లాన్స్, గుడ్ స్ట్రాటజీస్. గాడ్ హెస్ గివ్ యూ విజ్డమ్, గాడ్ హెస్ గివ్ యూ నాలెడ్జ్, గుడ్. కానీ దేవుడు లేకుండా నీవు మార్గము ప్లాన్ మాత్రం తీసుకుని వేస్ట్. ఈరోజు చాలామంది ఫార్ములా తీసుకుని నా దారిలో నేను వెళ్ళిపోతాను, నా దారిలో నేను చేసుకుంటాను అన్నట్టు పరలోక రాజ్యం తగినట్టుగా అలా జరగదు. పరలోక రాజ్యం సంబంధించింది ఏదైనా సరే దేవుడు ఉండాలి. ఆ దేవుడు ఉంటామంటే ఆయన సన్నిధి ఉండాలి. నీవు నాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకువెళ్ళద్దు. యువర్ ప్రెజెన్స్ ఇస్ నీడెడ్ లార్డ్, యు ఆర్ నీడెడ్ లార్డ్. ఈరోజు దేవుడి కరుణ లేకపోతే, ఆయన సన్నిధి మనతో లేకపోతే, ఆల్ దట్ విడ్ బి గెట్ ఇన్ టు ఎ ట్రబుల్, సమస్య. ఈరోజు చాలామంది జీవితంలో దేవుని వైపు చూడకుండా కష్టమైన వ్యర్థమైన వాటిల్లో ఇరుక్కుంటున్నారండి. దేవుని వాటిలో చూస్తే Psalms 113:6-9 చదువుదామండి. ఆయన భూమి ఆకాశములను వంగి చూడన అనుగ్రహించుచున్నాడు, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఎవరంట? నేల నుండి దరిద్రుల్ని లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులైన దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషముగా గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. అబ్బా, ఈ మాటలు మీకు అర్థమైందో లేదో కానీ, దేవుడు వైపు చూసిన వారు, దేవుని సహాయం కొరకు వెతికిన వారు, దేవా కార్యము చేయవా అనే ఆశతో దేవుని వైపు, దేవా నువ్వు ఎలా చేస్తావు నేను చూడాలనున్నా, దేవా నువ్వు ఏం చేయబోతున్నావు నేను చూడాలనున్నా, నేను మాత్రం నీ మీద ఆధారపడుతున్నాను, నీ వైపు చూస్తున్నాను, నీ శక్తిని వేడుకుంటాను, నీ సహాయాన్ని వేడుకుంటాను. గాడ్, కెన్ యూ డూ దిస్ ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకంటే ప్రేయర్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ టెలింగ్ గాడ్ జస్ట్ డూ ఇట్, థ్యాంక్ యూ. Sometimes it's just having communion. God, please. Memmal adutunnanandi eppudu adi meeru chivarga devunito, please Lord, please Lord. Deva naaki idi kavali please kaadu, deva nee chittam enti adi chey please. Because ee roju chaala mandi request lo please Lord, nenu roju chese prarthana ade kada, please naaki ee vyaktinuva,
ప్లీజ్ నాకు ఈ ఉద్యోగం అవ్వా, ప్లీజ్ నాకు ఈ ప్రమోషన్ అవ్వా, ప్లీజ్ నాకు ఈ ఇల్లు అవ్వా. నో, లార్డ్ ప్లీజ్ యువర్ విల్, నీ చిత్తము ప్రభువా, దయచేసి నీ చిత్తము జరిగించు ప్రభువా. ఈరోజు మిమ్మల్ని యథార్థంగా అడుగుతున్నానండి, మనుషులుగా మన ఆశలు కోరికలు చాలా ఉంటాయి, కానీ నిజంగా దేవుని నమ్మిన వ్యక్తి, దేవా నాకు కావాల్సింది అవ్వా అని ఏడ్చేవాడు కాదు. మెచ్యూరిటీ ఈజ్ నాట్ అబౌట్ గివ్ మీ వాట్ ఐ వాంట్, మెచ్యూరిటీ ఈజ్ ఆల్ అబౌట్ గివ్ మీ వాట్ యు విష్. నీకు ఏది అంగీకారమో, నువ్వు ఏది ఇవ్వదలుచుకుంటున్నావు, నువ్వు ఏది చేయదలుచుకుంటున్నావు. ఈరోజు సవాల్గా నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మడు ఆ హృదయంలో పెట్టిన బాధ భారము, ఎంతోమంది ఈరోజు దేవుణ్ణి లిమిట్ చేసి పడేస్తున్నారు. లిమిటింగ్ గాడ్, గాడ్ డూ దిస్ 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 దిస్, నేను నమ్ముకున్నాను కదా, నాకు ఇది ఇది ఇది. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి, నువ్వు దేవుడు కదా, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నేను బాప్తీసం తీసుకున్నాను కదా, నేను బల్లలో పాలు పొందు పొందుతున్నాను కదా, నేను నీ ఆలయానికి వస్తున్నాను కదా, నేను కానుకలు ఇస్తున్నాను కదా. దేవుని దగ్గరకు వచ్చి బ్లాక్మెయిల్ చేస్తాను చూస్తున్నారు, పనికిరాదు. నీవు నిజంగా ప్రేమించే దేవుడని నువ్వు నమ్మితే నీకు హానికరమైంది ఎట్టి పరిస్థితులు నీకు అవ్వడం. అర్థమవుతుంది ఈ మాట? దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు నమ్మితే నీకు హానికరమైంది ఎట్టి పరిస్థితులు అవ్వడం. కొన్నిసార్లు దేవుడు కూడా వినవా నువ్వు మాట చెప్తే వినవా, నువ్వు నా వైపు చూడయ్యా, నా వైపు చూడమ్మా, ఇను వినవు. నాకు కావాల్సింది దేవుడు అవ్వాల్సింది, నేను అడిగింది దేవుడు చేయాల్సిందే. నో, దేవా నువ్వు ఏం చేయమంటావు? మెచ్యూరిటీ బిలీవర్స్ ఇస్ ఆల్ అబౌట్ వెయిటింగ్. ద వరల్డ్ సేస్ డోంట్ వెయిట్, యువర్ వేస్టింగ్ యువర్ టైం, బట్ గాడ్ సేస్ వెయిట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, డూ యూ హ్యావ్ ద పేషెన్స్ టు వెయిట్ ఆన్ ద లార్డ్? దేవుని వైపు చూస్తాం, ఒకటి వేచి ఉంటాం. యజమాని కొరకు దాసుడు, ఐఎమ్ రెడీ ఫర్ యువర్ కమాండ్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ సర్వీస్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునితో మాట్లాడుతున్నాను అంటున్నాను మీరు, మీరు దేవుడితో మాట్లాడుతున్నారు, దేవుడు మరలా మీతో మాట్లాడటం మీరు వినగలుగుతున్నారా, చూడగలుగుతున్నారా? ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు స్వరంతో మాట్లాడడు, క్రియలతో మాట్లాడతాడు, క్రియలతో మాట్లాడతాడు. హీ కమ్యూనికేట్స్ విత్ సైన్స్, వండర్స్. ఆయన చేసే కార్యం చూస్తానంటే నీకు తెలుస్తుంది నిజంగా దేవుడే చేస్తున్నాడు. నువ్వేమో రాత్రంతా ప్రార్థన చేసావు, దేవా నాకు సహాయం చేయి ప్రభువా, నెక్స్ట్ రోజు చూస్తున్నావు మార్నింగ్ ఆ సహాయం నీకు అనుగ్రహించబడతాము, దయ ద్వారంగా అనుగ్రహించబడతాము. ఎలాంటిది, ఎలాంటి వ్యక్తి, ఎలాంటి కార్యం చేస్తాము, ఇది ఎలాగ సాధ్యం, ఎలాంటి పరిస్థితులు ఇలాగ మారతాము, హౌ ఇస్ దిస్ పాసిబుల్, అది దేవుడు నీతో మాట్లాడతాం. దట్ ఈస్ గాడ్ కమ్యూనికేటింగ్. నీవు చేసిన ప్రార్థనకి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాము, దేవుడు నీవు ఆయన వైపు చూస్తాము, ఆయన వెలుగు నీ పైన ప్రకాశింపజేసి ఆయన కార్యాన్ని జీవితంలో జరిగిస్తాము. ఈరోజు మీతో చెప్తున్నానండి, దేవుని ప్రేమ, దేవుని యందు నిరీక్షణ, దేవుని వాక్ ద్వారా బలపరచబడతాము, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతాము. మీరు నిజంగా కోరినట్లయితే ఎన్ని అనుకూలమైన పరిస్థితిగా కనబడినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కీడు జరిగినా, కలవరంగా జరిగినా, ప్రార్థనకి జవాబు రావట్లేదు అనిపించినా, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. సమ్టైమ్స్ గాడ్స్ సైలెన్స్ ఇస్ స్టిల్ గాడ్ ఇస్ ఆన్సరింగ్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు మాటల కొరకు ఎదురు చూస్తున్నామా, బైబిల్ చెప్తున్నామేమో, కొన్నిసార్లు క్రియలుగా చూపిస్తాడు. వెయిట్, నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారు. నువ్వు వెతుకు, దొరికేంత వరకు వెతుకు. దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. మిమ్మల్ని ఒకటే అంటున్నాను, కీడును కోరుతూ దేవుడిని మీకు కీడును అనుమతించాలని చూడొద్దు. ప్రేమించే తండ్రి అలాంటి కార్యాలు చేయలేడు. ప్రేమించే తండ్రి యథార్థంగా నీ జీవితంలో మేలు చేయాలని, నీ జీవితంలో ధన్యం జరగాలని, నీ జీవితంలో ఆశీర్వదించబడాలని, నీ జీవితంలో సమృద్ధి జీవితంలోకి రావాలని యేసుప్రభు ఆశపడుతున్నాడు. ఈ సమయంలో కానీ మీరు బాధలో వేదనలో ఉన్నారా, ప్రార్థన చేయండి. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేయండి. మీరు ఆనందంతో ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, అలాగే దేవుని కీర్తించండి. యూ కెన్ సింగ్ వాట్ ఎవర్ యు వాంట్, ఐ డోంట్ కేర్, నోబడి ఇస్ గోయింగ్ టు బి డిస్టర్బ్డ్. యూ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ముందు నువ్వు వెడలాగా కీర్తించాలా, కీర్తించు. ప్రార్థించాలా, ప్రార్థన చేయి. బాధ ఉందా, ఏడు. నీతో పాటు ఏడ్చే దేవుడు ఉన్నాడు, చేతకాక ఏడ్చే దేవుడు కాదు. నీ ప్రేమ, నీ వైపు ప్రేమతో నీ బాధని ఆయన చూస్తూ, హీస్ కనెక్టింగ్ విత్ యూ. గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ. పీపుల్ డోంట్ అండర్స్టాండ్, డజంట్ మ్యాటర్, గాడ్ అండర్స్టాండ్స్. ఎందుకంటే అన్ని మేలుగా మార్చే దేవుడు, నీ కొరకు సమస్తం సమకూర్చి జరిగించే దేవుడు, నీ జీవితంలో మేలు జరిగించే దేవుడు.
దేవుని ఎడల నీ జీవితం ఎలాగుంది? లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. యు ఫీల్ వీక్, యు ఫీల్ లెఫ్ట్ అవుట్, యు ఫీల్ అలోన్, సే ఐ యామ్ స్ట్రాంగ్. యు ఫీల్ ఐ కాంట్ డూ ఇట్, లేదు లేదు నన్ను బలపరిచే క్రీస్తు ఉన్నాడు, నాకు అన్ని సాధ్యమన్న మాట ఎర్రి మాటగా కనబడచ్చు లోకంలో. కాదు కాదు, క్రీస్తు నన్ను బలపరుస్తాను అన్నాను కాబట్టి నాకు అన్ని సాధ్యమే. అది విశ్వాసపు వాక్కు, ఇది విశ్వాసంతో ప్రకటించేది. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్ని సాధ్యము. దేవుని వాక్యంలో ఉన్నది, లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్. ఎస్, గాడ్ ఈజ్ యువర్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ ద వన్ హూ లీడ్స్. లెట్ ద రైచియస్ సే ఇట్ షల్ బి వెల్ విత్ దెమ్. నీతిమంతుడు చెప్పాలంట, నీతిమంతుడు చెప్పాలంట, అది ఆజ్ఞ. లెట్ ద రైచియస్ సే ఇట్ ఇస్ నాట్ మేబీ హీ కెన్ సే దట్ ఇట్ షల్ బి వెల్ విత్ దెమ్. నాకు అన్ని మేలు, అన్నీ సరిగా ఉండాలి. దేవుని వాక్యంలో చూస్తామండి, ఫర్ దే షల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ డూయింగ్స్. వారు చేసిన క్రియలు తగినట్టుగా వారు అనుభవిస్తారంట. దేవుని వాక్యంలో ఎన్నోసార్లు చూస్తాము, లెట్ ద రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్ సే సో. ఎస్, సే సో. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నడిపిస్తాడు. నాకు ఇప్పుడు కనబడకపోవచ్చు కానీ నా దేవుడు అన్ని మేలు జరిగిస్తాడు. నేను దేవుని నమ్ముతున్నాను, నేను దేవుని వెంబడిస్తున్నాను, దేవుని వాక్కు నేను ధ్యానిస్తాను, ఆయన వాక్కు నా ఖడ్గంగా నేను ఎత్తిపెట్టుకుంటాను. సర్వాంగ కవచం ధరించుకోవాల్సిన నీ బాధ్యత. ఆత్మ ఎప్పుడు ఎత్తాలో అప్పుడు ఎత్తుతాడంట. నీలో ఖడ్గము లేకపోతే ఆత్మ చేయగలిగింది ఏమీ లేదు. సర్వాంగ కవచంలో చూస్తాం, వాక్యం అనే ఆత్మ ఖడ్గము. నీ దగ్గర ఉందా ఈరోజు ఖడ్గము? అపవాదిని ఎదురుస్తానికి విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం అని మాత్రం చూపిస్తున్నాను. కత్తి లేకపోతే ఎప్పటికీ ఆ డిఫెన్స్ ఉండదు నీకు. యువర్ ఓన్లీ కంటిన్యూస్లీ ఓన్లీ స్టాపింగ్ హెమ్, బ్లాకింగ్ హెమ్, బట్ నాట్ ఫైటింగ్ హెమ్. వాడిని ఎదిరించాలంట, వాడు ఎదిరిస్తే అప్పుడు వాడి నీ అతను నుండి పారిపోతాడు. దేవుని వాక్కు మాత్రమే వాడు భయపడేది. నీ వాక్కు కాదు, నీ మాటలు కాదు, నీ ఐక్యూ కాదు, నీ తలాంతులు కాదు, నీ శక్తి కాదు. చెప్పండి, ప్రభువా నేను నీ వైపు చూస్తానయ్యా, నేను నీ వైపు చూస్తాను ప్రభా, నిన్ను చూస్తూనే నడుస్తానయ్యా, నీ కార్యాలు కనబరచు ప్రభా, నీ చిత్తము తెలియజేయ ప్రభా, నా మనసు నీ మనసుతో కలవాలయ్యా, నా జీవితం నీతో ఒకటవ్వాలయ్యా. ప్రార్థన చేస్తున్నా, జవాబు రావట్లేదే కాదు, దేవా నాకు చేస్తున్నావు నువ్వు, నువ్వు తగిన సమయంలో అన్ని సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా. హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. దేవుడు నాకు ఇంత చేస్తుంది, ఆయన సమయంలో ఆయన అన్నీ చక్కగా చేస్తాడంట, చక్కగా చేస్తాడంట. ఆయన వెలుగు నీ పైన ఉంటావు, నీకు సిగ్గు నవరానోడండి, నీవు సరిగా నిలబడు, ఆయన ముందు యథార్థంగా ఉండు, ఆయన వాక్ను పట్టుకుని బ్రతుకు. మనుషుల విధానాలు కాదు, కాస్మోస్ కాదు, లోక విధానాలు కాదు, లోకంతో స్నేహము, దేవునితో వైరము. ఎక్కడ నిలిచి ఉన్నావు నువ్వు ఈరోజు? ఎక్కడుంది నీ బ్రతుకు ఈరోజు? ఏ స్థితిలో ఉంది నీ జీవితము? ఐహిక విచారాలు, ధన మోసములు నిన్ను చంపేస్తాయి, జాగ్రత్త. దేవుని వాక్యము విని దాని ప్రకారం జీవించేవాడే కదా. దేవుని వాక్యం ప్రతి వారం వింటనే నీవు, దేవుడు ప్రతి వారం ఒక సీక్వల్గా మాట్లాడుతూ వస్తున్నాడు కదా. విత్వాని విపవనం గురించి ఆయన వాక్యము విని దాని ప్రకారం బ్రతకాలంటున్నాడు. రెండు వారాల ముందు మనం చూసాము, పునాదులు పాడవక నీతిమంతులు ఏం చేస్తాడు? హీ నీడ్స్ టు ఫిక్స్, హీ హాస్ టు రిస్టోర్, హీ హాస్ టు రీబిల్డ్. ఆయన వాక్యము విన్నవాడు రాతి మీద కట్టబడిన ఇల్లు అంట. ఎలాగుంది నీ జీవితము? రాతి మీద కట్టబడటం కష్టమే. డిసిప్లైన్, సెల్ఫ్ సాక్రిఫైస్, క్రూసిఫైకేషన్ డైలీ, ప్రతిరోజు నిన్ను నువ్వు సిలువ వేసుకుంటావు. దేవుని మీద ఆధారపడండి, చెప్పండి, దేవా నేను నీ మీద ఆధారపడతానయ్యా, నేను నీ మీద ఆధారపడతాను ప్రభువా. మా జీవితంలో అన్ని విషయంలో చేయించే దేవా నీకు వందనములయ్యా, మా తోడుండి మమ్మల్ని నడిపించే దేవా నీకు వందనములయ్యా. అయ్యా ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని శోధనలు ఎదురైనా నీ వైపే చూస్తామయ్యా, నీ సహాయం కొరకే ఎదురు చూస్తాం ప్రభా. నీవే మా దిక్కు, నీవే మా ఆశ్రయము, నీవే మా ఆధారము, నీ ఎందే మా జయమయ్యా. నీ చిత్తం వెతుకుతున్నామయ్యా, మాకు తెలియజేయి. మా అందరి జీవితంలో కావాల్సిన మార్గదర్శనము దయచే ప్రభా.
మా అందరి జీవితంలో కావాల్సిన దయని దయచే. నీ దయ కావాలని వేడుకుంటున్నామయ్యా, నీ క్షేమం కావాలని వేడుకుంటున్నామయ్యా, నీ శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము ప్రభా. నీ ఎందే మేము ఆశ్రయం తీసుకుంటున్నాము. నీవే మా కొండవి, నీవే మా కోటవి, నీవే మా ఆశ్రయదుర్గానివే. నిన్నే నమ్ముచున్నాము ప్రభా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు నీ ముందు తగ్గించుకుంటాం మాత్రం కాదు, నీ ముఖాన్ని వెతకాలి ప్రభా. ఉపవాసం ఉంటాం ఒకటి, నీ వైపు చూస్తాము, నీ క్రియలు గ్రహించుకుంటాము ఇంకొకటి. నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ చిత్తాన్ని ఎరిగిన వారుగా, నీ వాక్ ధ్యానించే విశ్వాసముతో, నీ వాక్కి అంగీకారముతో ప్రకటించే జీవితములు మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అపోహాది మా ముందు తీసుకొచ్చే భ్రమలు కాదు, కలవరాలు కాదు, సమస్యలు కాదు. సమస్య వచ్చిందా ప్రార్థన చేయమని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. యథార్థంగా నీ ముందు తగ్గించుకుని మేము ప్రార్థన చేస్తూ నీ వాక్యము తగినట్టుగా జీవిస్తే నిశ్చయంగా మాకు జయాన్నిచ్చే దేవుడు అయ్యా. మేము బలహీనులుగా ఉన్నదప్పుడే మమ్మల్ని బలవంతులమని ప్రకటించమని ప్రకటించుతున్నావయ్యా. వీ షల్ డిక్లేర్ వీ ఆర్ స్ట్రాంగ్. వీ మైట్ లుక్ వీక్, ఆర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మైట్ బీ వీక్, బట్ వీ ఆర్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ యూ లార్డ్. ఎందుకంటే మమ్మల్ని బలపరిచేది నీవయ్యా. ఈరోజు నీ ఆత్మ ద్వారంగా నీ కార్యములు మా అందరి జీవితంలో, యాలిమన్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి. చిన్నవారేంటి, యవనస్తులేంటి, పెద్దవారేంటి, వృద్ధులేంటి, దేవ అందరిలో నీ కార్యము జరిగించి మా జీవితాలు, మా కుటుంబాలు, మా వ్యక్తిగత పరిస్థితులు నీకు అంగీకారంగా నీ వాక్కు తగినట్టుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపు చేసి చేయబడిన ప్రార్థనకి దీవెని దయచేసి జవాబునిచ్చి దేవాన్ని సన్నిధిలో చేసిన ఆరాధనని అయ్యా నీవు అంగీకరించావని నమ్ముతూ స్తుతులు పైకెళ్తే దీవెనలు దిగి వస్తున్నాయన్న ప్రకారం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను దీవించి నడిపించి పని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.